ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అస్సలాము అలైకుం భయ్యా, ఖురాన్ 4వ అధ్యాయం 119వ మే షైతాన్ అల్లా సృష్టిని మార్చేస్తాను అని చెబుతూ ఉన్నాడు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని దీని గురించి తెలియచేయమని చెప్పి ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న. అంటే 4వ అధ్యాయం సూరా నిసా 119వ వాక్యంలో ఈ శైతాన్ అనేటటువంటి వాడు ఈ యొక్క దేవుని సృష్టించినటువంటి సృష్టిని మార్చేస్తాను అని చెప్తున్నాడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగినటువంటి ప్రశ్న. అయితే మంచి ప్రశ్న. అయితే ముందుగా ఈ ఖురాన్ వాక్యంలో అక్కడ అల్లా ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. అయితే అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు, వారిని దారి తప్పిస్తూ ఉంటాను. ఎవరంటే జనాలని, ప్రజల్ని. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లా సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను. వినండి, అల్లాను వదిలి శైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి వదిలి శైతాన్ని స్నేహితుడిగా చేసుకున్నాడో వాడు నష్టపోయినట్లే. అయితే శైతాన్ని స్నేహం ఎలా చేసుకుంటాడు మనిషి? అసలు చాలామందికి వచ్చేటటువంటి ఒక డౌట్ ఏమిటంటే, శైతాన్తో అసలు స్నేహం మనం ఎలా చేస్తాం? శైతాన్ అంటే అసలు మనిషికి కనిపించదు, అదేదో ఒక దయ్యము, భూతము, ప్రేతాత్మ. దీనిని అంటే ఈ యొక్క శైతాన్తో మానవుడు స్నేహం అనేది ఎలా చేసుకుంటాడు అనేది అందరికీ డౌట్ అనేది వస్తూ ఉంది. అయితే ఇక్కడ అల్లా తెలియజేసేది ఏమిటంటే, శైతాన్ అంటే ఏ దయ్యమో, భూతమో, ప్రేతాత్మో, పిచ్చాచో, కొరీరేయమో కాదు, మనకి కనిపించినది కాదు, మనకి కనిపించేది నిత్యం మనతో ఉండేది. ఇక్కడ శైతాన్ అంటే ఏమిటంటే ఒక చెడు వ్యక్తి, చెడ్డ మానవుడు. ఈ మానవ సృష్టిలోనే చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారనమాట, ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. మంచివాడితో ఏ ప్రాబ్లం లే, ఈ చెడ్డవాడితోనే వచ్చేటటువంటి ప్రాబ్లం అంతా కూడా. ఈ చెడ్డవాడిని దేవుడు శైతాన్ అంటున్నాడు. వీడు మనిషిని దారి తప్పిస్తాడు. చెడ్డవాడు ఒక మంచిగా ఉండేటటువంటి మనిషిని, మంచిగా ఉండేటటువంటి ఈ యొక్క అల్లా యొక్క సృష్టిని వీడు 24 గంటలు ఎలా దీనిని పాడు చేయాలా, వీళ్ళని ఎలా నాశనం చేయాలా, ఎలా చెడులు చెప్పాలా, ఎలా అబద్ధాలు చెప్పాలా, ఎలా గొడవ పెట్టాలా, ఎలా నాశనం చేయాలా, తగులు పెట్టి స్నేహం బంధాన్ని ఎలా విడదీయాలా, తల్లిదండ్రుల బంధాన్ని ఎలా విడదీయాలా, భార్యాభర్తల బంధాన్ని ఎలా విడదీయాలి, అన్నదమ్ముల బంధాన్ని ఎలా విడదీయాలి అనేటటువంటిది, అంటే వీళ్ళని ఎలా విడదీయాలని చూస్తూ ఉంటాడు అనమాట. వీడి గురించి అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. వీడు ఏం చేస్తాడంటే చెడ్డ వ్యక్తి, శైతాన్ అంటే ఎవరో కాదు, మనతో ఉండేటటువంటి ఒక చెడ్డ వ్యక్తి, చెడు సావాసం. ఏం చేస్తాడంట, వారిని దారి తప్పిస్తూ ఉంటాను. మనం ఎవరితైతే చెడు సమాసం చేస్తామో వాడు మనకి అబద్ధాలు చెప్తాడు. నువ్వు మందు తాగంటాడు, ఆల్కహాల్ తాగంటాడు, జోదం ఆడమంటాడు, ఇదిగో ఈయన కాదు నిజమైన దేవుడు, ఇంకొక ఆయన నిజమైన దేవుడు, ఆయన కాడికి పోయి ఆయన హుండీలో నువ్వు 1 కోటి రూపాయలు డబ్బులు వేయాలి, లేకపోతే ఆ పని చేయాలి, లేకపోతే ఒక మనిషిని బలి ఇవ్వాలి, లేకపోతే ఇంకో జంతువుని ఏదో బలి ఇవ్వాలి, ఏదో ఏదేదో అబద్ధపు మాటలన్నీ చెప్తాడు. ఈ దిష్టి పడగలుగుతుంది, చేతపడ జరుగుతుంది, ఇది జరుగుతుంది, నువ్వు నాకు 10,000 ఇచ్చావంటే నీకు చేతపడి వదిలిస్తాను, నాకు 5,000 ఇచ్చావంటే నేను దిష్టిని బాగు కొడతాను, ఈత అయితే కడతాను, అది కడతాను, ఇంకా దేవుడి పేరు మీద అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఏదో విధంగా దారి తప్పిస్తూ ఉంటాడు. వాడికి ఉత్తిత్తి ఆశలు అనేది చూపిస్తూ ఉంటాను. ఉత్తిత్తి ఆశలు చూపించడం అంటే ఏమిటి, నువ్వు కానీ అంటే దేవుడు చేయకపోయినా కానీ ఇది చేయమని చెప్తాడు. నువ్వు కానీ ఆ ఉండిలో పోయి డబ్బులు వేసావనుకో, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చావనుకో, నీకు దేవుడు స్వర్గం ఇచ్చేస్తాడు, నీకు దేవుడు నిన్ను 1000 సంవత్సరాలు బ్రతకనిస్తాడు, నిన్ను సమాధిలో శిక్షించడు దేవుడు, నరకంలో నిన్ను వేయడని చెప్పి ఇంకా దేవుడు చెప్పినటువంటి అబద్ధపు మాటలు చెప్పి ఉత్తుత్తి ఆశలన్నీ చూపిస్తూ ఉంటాడు. అది ఒకరితో తగు పెట్టుకుంటే నువ్వు పెద్ద హీరో అయిపోతా ఉంటాడు, ఇదిగో నువ్వు ఆ మందు తాగామంటే నువ్వు అసలు పెద్ద ఎలా అయిపోతావు, అందరిలో కూడా నువ్వు పేరు పడిపోతావు, నిన్నే చూస్తారు అందరూ అనేటువంటి అబద్ధపు మాటలు చెప్తాడు. ఎట్లాగనమాట, వృధా ఖర్చులు పెట్టించడం, పెద్ద ఖర్చులు, ఇటువంటి అన్ని చెప్పి ఉత్తుత్తి ఆశలు అనేది చూపిస్తూ ఉంటాడు. పశువులు చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. పశువులు చెవులు చీల్చడం అంటే, పశువు అంటే ఏదో బర్రు, ఎద్దు, ఆవో కాదు, పశువులు అంటే మనుషుల్లోని అజ్ఞానపు మనుషులు అనమాట. ఈ అజ్ఞానపు మనుషుల చెవులు చీల్చమంటే, చీల్చమని చెప్పడం అంటే వాళ్ళ చెవుల్లో అబద్ధాలు చెప్పి
ఆ అబద్ధాలు మళ్ళీ ఇంకొక 10 మందికి చెప్పి ఈ అబద్ధాలను వ్యాపింపజేస్తారు అనమాట. చెవులో చెప్పి చెవులను చెల్చమనంటే ఖురాన్లో అల్లా అంగో దగ్గర కూడా ఉదాహరణ ఇస్తాడు. ఒక పశువుకి ఏది వినిపిస్తుందంటే పశువు కాపరి చెప్పేటటువంటి మాట తప్ప ఇంకా వేరే వాళ్ళ మాట వినిపించదు. అట్లాగా ఈ పశువుల చెవులు చేల్చమని చెప్పడం అంటే ఏమిటంటే ఈ అజ్ఞానులకి ఇంకొక అజ్ఞానవంతుడు చెప్పేటటువంటి మాట తప్ప జ్ఞానవంతుడు చెప్పేటటువంటి మాట వీళ్ళకి వినపడదు. ఎట్లాగేందంటే పశువుల చెవులు చేల్చమంటే వీళ్ళ చెవుల్లో అజ్ఞాన ఉప్పు చెవుల్లో అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని ఈ ప్రపంచంలో అనేక మందిని చేసి ఈ ప్రపంచంలో చెడుని వ్యాపింప చేయడం అన్నమాట. ఇలా చేసి ఈ సృష్టిని మార్చమని వారికి ఆదేశిస్తాం. అంటే ఈ చెడులు పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, దేవుని సృష్టించినటువంటి మంచి సృష్టి చెడుగా అయిపోద్ది. ఈ రోజు ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే నేనే చూస్తా ఉన్నా, ఈ ప్రపంచంలో మంచిగా బతకాలంటే అదొక పెద్ద కష్టంగా మారిపోతూ ఉంది. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా కల్తీ, బయటికి పోయేదైనా తినాలన్నా కానీ తినలేకపోతున్నాం, ఫుడ్ పాయిజన్ అయిపోతా ఉంది, కల్తీ నాసిరకం, వాళ్ళ యొక్క వస్తువుల మీద దానికి 100 అబద్ధపు మాటలు చెప్పడం, ఇదే దీని గురించి అక్కడ దేవుడు చెప్పేది. ఇట్టు అయిపోతా ఉంది. ఈ శైతానులు ఎక్కువ అయిపోవడం, చెడు వ్యక్తులు ఎక్కువ అయిపోతూ ఉన్నారు. వినండి, అల్లాను వదిలి, అంటే దేవుడు ఖురాన్లో మంచి మాటలు చెప్పాడు. ఈ మంచి మాటలను మంచి పద్ధతులను వదిలి ఈ శైతాన్ని ఈ చెడ్డ వ్యక్తులని స్నేహితులుగా చేసుకొని వీళ్ళ మాటలు ఎప్పుడైతే వింటారో ఇక్కడ వాళ్ళ గురించి ఎక్కడ అలా తెలుసు, వాళ్ళు స్పష్టంగా నష్టపోయినట్టే. వీళ్ళు నష్టపోతారు. చెడ్డ పనులు చేసేవారు, అజ్ఞానులు చెప్పేటువంటి మాటలు వినేవారు, వీళ్ళు నాశనం అయిపోతారు. ఇదన్నమాట దేవుడు చెప్పేటటువంటిది ఏంటంటే, ఇది శైతాన్ అంటే చెడ్డ వ్యక్తి, వీడు మనల్ని ఎలా నాశనం చేస్తారు. ఇందుకోసం మనము ఈ శైతాన్ యొక్క మాయలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, ఖురాన్ గ్రంథం తీసుకొని రోజు చదువుకొని ఇది మంచిది, ఇది మంచిది, ఈ మంచి పని మనం చేయాలి. 10 మందితో మంచిగా మాట్లాడాలి, మోసం చేయకూడదు, మంచిగా ఉండాలి, బంధుత్వాన్ని కాపాడుకుంటూ ఉండడం, స్నేహితులను కాపాడుకోవడం, అందరితో మంచిగా మెలగడం, మోసం చేయకుండా మంచిగా ఉండడం, ఇది దేవుడు చెబుతున్నాడు. ఇట్లా మంచిగా ఉంటే సృష్టి బాగుంటుంది, మీరు బాగుంటారు, దేవుడి దగ్గర కూడా మీరు ఒక మంచి స్థానాన్ని కలిగి ఉంటారు. ఇది దేవుడు చెప్పేది, ఇది ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు కూడా ఇటువంటి ఇస్లాముకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.